వెల్కమ్ టు ట్రిగ్గర్ విత్ సుందర్ ఇవాళ మనతో పాటు ఉన్నారు తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి సాగర్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి అసలు ఇరవై నాలుగు గంటల కరెంటు పంచాయతీ ఏందండి రేవంత్ రెడ్డి ఏమో అసలు ఇరవై నాలుగు గంటల అవసరం లేదని ఒక కామెంట్ చేసి తర్వాత టిఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేసి అసలు ఏంది పంచాయతీ వాస్తవంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి విద్యుత్ అత్యధిక మంది చిన్న సన్నకారు రైతులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు రెండు గంటలు మూడు గంటలు కరెంట్ ఉంటే కనుక ఆ ఎకరం రెండు ఎకరాలు తడుస్తాయి సరిపోతుంది అనేటువంటి కామెంటు అమెరికా పర్యటనలో ఉన్నటువంటి సందర్భంలో ఆయన మాటల్లో వచ్చింది అది వాస్తవమే అట్లా సరిపోతుంది వాస్తవంగా సరిపోతుంది సరిపోదు అనేటువంటి ఒక మాట పక్కన పెడితే వాస్తవంగా ఇరవై నాలుగు గంటలు వ్యవసాయానికి కరెంటు ఇవ్వాలన్నా లేదన్నటువంటి ఇవ్వాలా ఇవ్వకూడదా చెప్పండి వాస్తవంగా వ్యవసాయ రంగం ఇండస్ట్రీస్కి ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉండాలని అన్నప్పుడు అదే రకంగా గృహ వినియోగానికి ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉండాలని అన్నప్పుడు వ్యవసాయ రంగానికి ఇరవై నాలుగు గంటలు సరఫరా ఉంటే వచ్చే నష్టం ఏంటి వచ్చే నష్టం ఏంటి ఎక్కువ ఉండడం వల్ల ఇరవై నాలుగు గంటలు ఉండడం వల్ల వేస్టేజ్ అయిపోతుంది లాస్ ఎక్కువైతుంది అనేది కూడా కామెంట్లు జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు కూడా చేస్తున్నారు వాస్తవంగా ఇప్పుడు ఇండస్ట్రీకి ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నారు గృహ వినియోగానికి ఇరవై నాలుగు గంటలు ఇక్కడ వేస్టేజ్ కావాలి అక్కడ వేస్టేజ్ కావాలి వ్యవసాయంలోనే వేస్టేజ్ యాక్చువల్గా వ్యవసాయం పట్ల ఉండేటువంటి వ్యతిరేకత రైతాంగం పట్ల ఉండేటువంటి వ్యతిరేకత ఏదైతుందో అది రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ వ్యవసాయం అనేటువంటిది అత్యధిక మందికి ఉపాధిని చూపిస్తున్నటువంటి రంగం దేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ రోజుకి అత్యధిక మందికి ఉపాధిని చూపిస్తున్నటువంటి రంగం అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రంగం అనేటువంటి భావన వీళ్ళలో ఉంటే ఈ మాట రాదు ఇరవై నాలుగు గంటల వ్యవసాయానికి కరెంటు ఉంటే వేస్టేజ్ అయిపోతుంది ఎక్కడ వేస్టేజ్ అయిపోతుంది ఎందుకు వాడతారు కొద్దిమంది అంటున్నారు నీళ్ళు ఇరవై నాలుగు గంటలు తోడుతూనే ఉంటారు బోర్లల్లో పోతూ ఉంటాయండి ఇరవై నాలుగు గంటలు నీళ్ళు కనుక పెడితే వ్యవసాయం పంటలు పండుతాయా ఏ పంటకు ఏ టైంలో తడి పెట్టాలనేటువంటిది రైతు ఇప్పుడు వేరుశనగ వేసాను అనుకోండి వారానికి ఒక రోజు తడి పెడితే బ్రహ్మాండంగా సరిపోతుంది మొక్కజొన్నలు ఉన్నాయి అదే పద్ధతిలో పెడతారు చెరుకు ఉంది రోజు నీళ్ళు అత్యధికంగా పారబెట్టేటువంటి పరిస్థితి ఉండదు ఫ్రీగా కరెంట్ ఇస్తున్నారు కాబట్టి అత్యధికంగా వాడతారు గ్రౌండ్ వాటర్ కూడా తోడేస్తారు ఈ వ్యతిరేక భావన ప్రచారం చేయాలి వాస్తవం కాదు వాస్తవం కాదు వాస్తవం ఏంటంటే వ్యవసాయానికి ఎంత అవసరమో అంత మాత్రమే వాడతారు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇంకొక మాట కూడా చెప్తున్నారు జయప్రకాశ్ నారాయణ లాంటి వాళ్ళు చెప్తున్నారంటే పీక్ కవర్లో ఎక్కువ రేటు ఇస్తామనేటువంటిది పెట్టాలి ఇది ప్రపంచ బ్యాంకు గతంలో చెప్పింది సంస్కరణలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లులో అదే పాయింట్ తీసుకొస్తుంది ఆయన ఈ ప్రపంచ బ్యాంకు ఈ సంస్కరణలు బహుళజాతి కంపెనీల యొక్క ముద్దుబిడ్డ కాబట్టి జయప్రకాశ్ నారాయణ కాబట్టి ఈ మాట మాట్లాడతారు పీ కవర్లో ఎక్కువ రేటు పెట్టాలి కాబట్టి అట్లాంటి సందర్భంలో వాళ్ళు వాడకుండా ఉంటారు అనేటువంటి మాట చెప్తున్నారు మేము అడుగుతుంది ఏంటంటే రైతాంగానికి గతంలో రాత్రిపూటనే కరెంటు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అనేక మంది వ్యవసాయం దగ్గరికి వెళ్ళి ఇండ్లల్లో ఉండే పరిస్థితి లేదు రాత్రంతా వ్యవసాయం దగ్గరే ఆ పొలాల దగ్గరనే ఆ బోర్ల దగ్గరనే ఉండాలి పాము కాట్ల గురై పాము కాట్ల గురై చాలా మంది చనిపోయారు విద్యుత్ కరెంట్ తో చాలా మంది చనిపోయారు ఇట్లాంటి అంటే ఒక వందల మంది చనిపోయినా పర్వాలేదు కానీ ఇక్కడ మాత్రం అంటే పెట్టుబడిదారులకు కరెంట్ ఇవ్వాలి వ్యవసాయానికి రైతాంగానికి కరెంట్ ఇవ్వాలి అనే ఇవ్వద్దు అనేటువంటి అభావన కనబడతాం అన్ని గంటలు ఎందుకు ఇవ్వాలి అన్ని గంటలు ఇప్పుడు మనం గృహానికి వాడుతున్నాం ఇప్పుడు ఏసీలు ఉన్నాయి ఫ్యాన్లు ఉన్నాయి లైట్లు ఉన్నాయి వాషింగ్ మిషన్లు ఉన్నాయి లేదు గీజర్లు ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు వాడతాం వాటిని ఎప్పుడు అవసరమైనప్పుడు ఆ గంటకు ఆ ఐదు నిమిషాల గీజర్ అవసరమైతే ఐదు నిమిషాలకు వాడతాము ఏసీ అవసరమైనప్పుడు వాడతాము ఫ్యాన్ అవసరమైనప్పుడు వాడతాము లైట్ అవసరమైనప్పుడు వాడతాం రైతు కూడా అంతే పొలానికి అవసరమైన వరికి అవసరమైనప్పుడు ఎంత టైం అవసరమో వరికి అవసరమైనప్పుడు వాడతారు ఆరు తడి పంటలకు ఎంత టైం అవసరమో ఆరు తడి పంటలకు వాడతాడు అట్లాంటిది వదిలేసి అసలు ఆ గంటనే వాడతాడు కాబట్టి గంటనే ఇవ్వాలి రెండు గంటలే ఇవ్వాలి అనేటువంటిది అది దుర్మార్గమైనటువంటి ఆలోచన అవగాహన లేకనా కావాల్సిన కన్ఫ్యూజ్ చేయడం అవగాహన లేక కాదు అవగాహన ఇప్పుడు ఈ ఇళ్ళకి ఇరవై నాలుగు గంటలు ఇచ్చినప్పుడు పరిశ్రమలకు ఇరవై నాలుగు గంటలు ఇచ్చినప్పుడు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు ఇస్తే నష్టం ఏముందంటే ఈ ఆలోచన లేక కాదు ఏమో అవగాహన లేక మాట్లాడడం కాదు అంటే వ్యవసాయం పట్ల ఉండేటువంటి ఆ చిన్న చూపు రైతాంగం పట్ల ఉండేటువంటి చిన్న చూపు కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడేటువంటి ఆలోచన ఏదైతుందో అది ఇటువైపు తీసుకెళ్తుంది మీరు ఇంకో కామెంట్ చేశారు ఇక్కడ కొత్త విద్యుత్ చట్టం తీసుకొస్తే అది రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితులు మారుతాయి కరెంటు ఛార్జీలు పెరుగుతాయి అనే అంశం మీరు చెప్తారు కానీ వాస్తవంగా వాళ్ళు ఏం చెప్తారు అంటే ప్రచారంలో స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల వ్యవసాయానికి ఎంత పవర్ వాడుతున్నామో అనే ఒక లెక్క దొరుకుతుంది ఇప్పుడు అలాంటి లెక్క దొరకటలేదు కాబట్టి అట్లా లెక్క దొరకడం కూడా ఈ రైతు సంఘాలకు ఇష్టం లేదా ఎందుకు ఇట్లా అభివృద్ధి నిరోధకులుగా మాట్లాడుతారు అనే కామెంట్ మేమే చేస్తారు మీరు ఏమంటారు వాస్తవంగా ఈ మాట వ్యవసాయానికి ఎంత వాడుతున్నారనేటువంటి ఇప్పుడు లెక్క లేదా ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం దగ్గర లెక్క ఉంది ప్రతి సబ్ స్టేషన్ దగ్గర వ్యవసాయానికి ఎంత పోతుంది గృహ వినియోగానికి ఎంత పోతుంది ఏ పరిశ్రమకి ఎంత పోతుంది అనేటువంటిది క్లియర్ లెక్క ఉంది ట్రాన్స్మిషన్ లాస్ ఎంత ఇప్పుడు తెలంగాణలో దాదాపు పన్నెండు శాతం ట్రాన్స్మిషన్ లాస్ ఉంటుంది ట్వెల్వ్ పర్సెంటేజ్ ట్రాన్స్మిషన్ లాస్ చూపిస్తున్నారు అందుట్లో కొంత దొంగతనంగా వాడుకునేటువంటిది కూడా ఉంది ఇప్పుడు రైతులు దొంగతనంగా వాడుకునే అవకాశం లేదు ఎందుకంటే అది వాళ్ళకి వచ్చేది ఇరవై నాలుగు గంటలు ఫ్రీ కరెంటే కాబట్టి దొంగతనంగా వాడుకునే అవకాశం లేదు ఇప్పుడు ఎక్కడ వాడుతున్నారు దొంగతనంగా అది నిర్దిష్టంగా చూడగలిగితే దాన్ని ఆపగలిగేటువంటి అవకాశం ఉంటుంది ట్రాన్స్మిషన్ లాస్ని కూడా ఆపగలిగేటువంటి అవకాశం ఉంటుంది ఆ పని చేయొచ్చు కానీ ఈరోజు తెలియక కాదు వాస్తవంగా వ్యవసాయానికి ఎంత పోతుందనే తెలుసు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఏడు వేల కోట్ల రూపాయలు వ్యవసాయానికి సంబంధించినటువంటి విద్యుత్ ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఏడు వేల కోట్ల రూపాయలు సంవత్సరంలో ప్ర విద్యుత్ సంస్థకు ప్రభుత్వం ఆ సబ్సిడీ రైతాంగానికి ఇస్తుంది కాబట్టి దానికి జమ చేస్తుంది ఆ గృహ వినియోగానికి కూడా ఎంతైతే పదమూడు వందల కోట్ల దాకా గృహ వినియోగానికి సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి వంద యూనిట్ల లోపాలకు ఫ్రీగా ఇస్తుంది దళితులకు గిరిజనులకు ఫ్రీగా ఇస్తుంది కాబట్టి ఆ పదమూడు వందల కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం విద్యుత్ సంస్థకు జమ చేస్తుంది తెలియక కాదు ఇప్పుడు గృహ వినియోగానికి ఎంత సబ్సిడీ ఇస్తున్నారు ఎంత వినియోగిస్తున్నారు లెక్క ఉంది వ్యవసాయానికి ఎంత వాడుతున్నారనే లెక్క ఉంది ఈ రోజు ఇండస్ట్రీస్కి ఎంత వాడుతున్నారంటే లెక్క ఉంది తెలియక కాదు మరి స్మార్ట్ మీటర్లు పెడితే లెక్కలు తెలుస్తుంది వీళ్ళకేం ప్రాబ్లం వస్తుందని ఆర్గ్యుమెంట్ వెనక ఏం దాదు వాస్తవంగా విద్యుత్ సవరణ బిల్లు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి పార్లమెంట్లో పెట్టినటువంటి సందర్భంలో ఆ రోజు రైతులు చారిత్రాత్మకమైనటువంటి పోరాటం నిర్వహించినప్పుడు అదే పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీ గారు క్షమాపణ చెప్పి ఈ మూడు చట్టాలని వెనక్కి తీసుకుంటున్నాయని చెప్పారు అందులో విద్యుత్ సవరణ బిల్లు ఒకటి రైతులతో చర్చించకుండా పార్లమెంట్లో పెట్టానని చెప్పాడు కానీ రైతులతో చర్చించకుండా రైతు సంఘాలతో మాట్లాడకుండా పార్లమెంట్లో పెట్టాడు మళ్ళీ వెనుక తీసుకున్నామని చెప్పిన చట్టాల నుంచి ఒక మళ్ళీ పార్లమెంట్లో పెట్టాడు అంటే ఏ రకంగానైనా మబ్బపెట్టి పెట్టి మోసం చేసి బిల్లుని ఆమోదింప చేయాలి ఎందుకంటే దీంట్లో రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఇవి విద్యుత్ అనేటువంటిది ఇప్పుడు రాష్ట్రాల పరిధిలో ఉంది రాష్ట్రాలే చూస్తేనే మొత్తం నిర్వహణ అంతా దాన్ని కేంద్రం అంటే ఫెడరల్ వ్యవస్థ రాజ్యాంగం కల్పించినటువంటి ఫెడరల్ వ్యవస్థని కూడా దెబ్బతీసే విధంగా కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటుంది రెండవది ఈరోజు ఉత్పత్తి కొన్ని ప్రైవేట్ సంస్థలు చేస్తున్నాయి మన తెలంగాణ లాంటి రాష్ట్రంలో అయితే అత్యధిక భాగం ప్రభుత్వ రంగంలోనే ఉత్పత్తి ఉంది ఇప్పుడు థర్మల్ పవర్ ఉంది ఇప్పుడు అదనంగా ఉత్పత్తి చేస్తున్న దాంట్లో ఇప్పుడు ఎన్టీపీసీ సోలార్ వచ్చింది థర్మల్ ఇప్పుడు యాదాద్రి దగ్గర పెట్టినటువంటి కొత్త ప్లాంట్ ఇప్పుడు ప్రారంభంకి రెడీగా ఉన్నటువంటిది నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఇక్కడ ఉంది ఈ ప్రభుత్వ రంగంలో ఉంది ప్రభుత్వ రంగంలోనే అదనంగా పెడుతున్నారు ఇప్పుడు మన దగ్గర తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు పదమూడు వేల ఐదు వందల మెగావాట్ల విద్యుత్ని వాడుతున్నాం మొత్తంగా అండి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఆరు వేల ఐదు వందల మెగావాట్ల దాకా వాడుతున్నాం దాదాపు డబుల్ వాడుతున్నారు డబుల్ డబులే కాదు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అత్యంతంగా వాడినటువంటి విద్యుత్ పదమూడు వేల నూట యాభై మెగావాట్లు ఎంత వాడు ఈ రోజు పదమూడు వేల ఐదు వందల మేగా అంటే మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో వాడిన దానికంటే అదనంగా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఈరోజు విద్యుత్ని అదనంగా వాడుతున్నాం అంటే విద్యుత్ అదనంగా వాడడాన్ని ఎట్లా చూడాలి వేస్టేజ్ లెక్క చూడాలన్నా అది ఒక డెవలప్మెంట్ ఇండెక్స్గా చూడాల వాస్తవంగా ఇప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం విద్యుత్ వాడడం అనేది ఇప్పుడు జాతీయ స్థాయి కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తుని అదనంగా ఎక్కువగా వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇది ఒక అభివృద్ధికి సంబంధించి పరిశ్రమ పారిశ్రామికంగా కావచ్చు వ్యవసాయపరంగా కావచ్చు గృహ వినియోగానికి సంబంధించి కావచ్చు అంటే దాదాపు ఎక్కువ మొత్తంలో పెరిగింది దీంట్లో అత్యధిక భాగం ప్రభుత్వ రంగంలో ఉత్పత్తి అవుతుంది అంటే ఈ పాయింట్ చూసినప్పుడు అత్యధిక భాగం ప్రభుత్వ రంగంలో ఉంది ప్రభుత్వమే ఇప్పుడు కొత్తగా పెడుతున్నటువంటి ప్లాంట్లు కూడా పెడుతున్నది ఇది కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అదనంగా ఇప్పుడు ఏవైతే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులున్నావు దానికి పదమూడు వేల మెగావాట్ల విద్యుత్ అనేటువంటి అదనంగా అవసరమవుతుంది ఇప్పుడున్న పదమూడు వేల ఐదు వందలు ఇప్పుడు పద్నాలుగు వేల మెగావాట్ల దాకా మన దగ్గర ఉత్పత్తి అవుతుంది కొనుగోలు కానీ ఇప్పుడు వెయ్యి మెగావాట్లు ఛత్తీస్గఢ్ నుంచి తీసుకుంటున్నాం ఇది కాకుండా అదనంగా పదమూడు వేల మెగావాట్లు అంటే దాదాపు ఇరవై ఎనిమిది వేల మెగావాట్ల దాకా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అనేటువంటిది వెళ్తుంది ఇది ఇప్పుడు కొద్దిమంది భారం అయితుంది ఈ మాట భారం అనేది కాదా మరి ఇంత వాడితే వాస్తవంగా ఇప్పుడు భారము అనేటువంటి వైపే చూస్తున్నారు ఆ మేరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయము ఆ అభివృద్ధి అనేటువంటి పాయింట్ని కూడా చూడాలి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి సమయంలో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి జిఎస్డిపి ఏదైతుందో నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు అది పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు పద్నాలుగు లక్షల కోట్లయింది అంటే మూడు రెట్ల కంటే అదనంగా పెరిగింది అంటే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో మూడున్నర రెట్లు మూడున్నర రెట్లు పెరిగింది అంటే అభివృద్ధి అనేటువంటిది ఉంది అంటే ఈ అభివృద్ధి సూచికని చూడకుండా విద్యుత్ వేస్ట్ అవుతుందేమో అదనంగా వాడుతున్నారేమో దుబార అనేటువంటి మాట చెప్తున్నారు అది కరెక్ట్ కాదు ప్రభుత్వ రంగంలో ఈరోజు అత్యధిక భాగం విద్యుత్తు ఉత్పత్తి అనేటువంటిది జరుగుతుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ బిల్లులో వచ్చేటువంటిది ఏంటంటే డిస్ ఇక్కడ ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ కొంత కొనుగోలు చేస్తున్నాం ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి కొనుగోలు చేస్తున్నాం హైడల్ విద్యుత్తు కొనుగోలు చేస్తున్నాం గ్యాస్ ద్వారా ఉత్పత్తి అవుతున్నది కొనుగోలు చేస్తున్నాం తర్వాత సోలార్కు సంబంధించినటువంటిది కూడా ఇక్కడ ప్రైవేట్ సంస్థలు పెట్టిన దాంట్లో కొనుగోలు చేస్తున్నాం అయితే డిస్ట్రిబ్యూషన్ మొత్తం ప్రభుత్వ రంగంలోనే ఉంది ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం ప్రభుత్వ రంగంలోనే ఉంది డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడే భారతదేశం మొత్తంలో కూడా ఒక మహారాష్ట్ర బాంబే లాంటి చోట తప్ప డిస్ట్రిబ్యూషన్ మొత్తం ప్రభుత్వ రంగంలోనే ఉంది ఇప్పుడు ఈ బిల్లు కనుక వచ్చేస్తే డిస్ట్రిబ్యూషన్ లో కూడా ప్రైవేట్ వాళ్ళు వచ్చేస్తారు డిస్ట్రిబ్యూషన్ లో ప్రైవేట్ వాళ్ళు వస్తే ఉపయోగమా నష్టమా ప్రైవేట్ వాళ్ళు వస్తే ఏం జరుగుతుంది అనేటువంటిది యాక్చువల్గా ఈరోజు ఇప్పుడు మనం సెల్ ఫోన్ వాడుతున్నాం సెల్ ఫోన్ వాడితే రీఛార్జ్ చేసుకుంటేనే రీఛార్జ్ ఇరవై ఎనిమిదవ రోజు పలానా టైంకి అయిపోతుంది అంటే ఆ పలానా టైంకి అయిపోతుంది రీఛార్జ్ చేసుకుంటేనే మళ్ళీ ఫోన్ పనిచేస్తుంది టీవీ అయినా కరెక్ట్గా ఇరవై ఎనిమిదవ రోజు టీవీ ఆటోమేటిక్గా ఆగిపోతుంది ఒక రోజు ముందు నుంచే మెసేజ్ చూపిస్తుంది మెసేజ్ చూపిస్తుంటుంది ఆగిపోతుంది రీఛార్జ్ చేసుకుంటేనే టీవీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి కనుక డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కనుక పోతే ఇదే జరుగుతుంది రేపు కరెంటుని కూడా మనం కూడా అట్లా వెళ్ళిపోద్దా అంతేగా రీఛార్జ్ చేసుకుంటే వస్తుంది లేకపోతే ఆగిపోతుంది నీ కరెంటు సడన్గా ఇరవై ఎనిమిదవ రోజు ఆటోమేటిక్గా ఆగిపోయేటువంటి సిస్టమ్ వస్తుంది ఇంకొక అంశం ఏంటంటే ఈరోజు ఉత్పత్తి జరుగుతుంది ఇప్పుడు వ్యవసాయానికి ఫ్రీగా ఇస్తున్నాం మళ్ళా రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో ఫ్రీగా ఇస్తున్నాం ఈ ఫ్రీ కరెంట్ అనేటువంటిది ఇంకా ఉండదు ఎందుకు ఉండదు అంటే వాళ్ళు చెప్తున్న దాంట్లో ఫ్రీ కరెంట్ కరెంటును మేమేమంటున్నామో అవి రాష్ట్రాలు ఎంచుకుంటున్నాయి కదా రాష్ట్రాలు ఫ్రీకరెంట్ ఇచ్చుకోవాలనుకుంటే ఈ చట్టం అడ్డం కాదు ఈ మీటర్లు అడ్డం కాదు అనే ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేస్తున్నారు కేంద్రం తన చేతుల్లోకి తీసుకొని ప్రైవేటు వాడికి దీన్ని అప్పజెప్పిన తర్వాత ఇప్పుడు మనం ఆర్టీసీ ఉంది అనుకోండి ప్రైవేట్ ఉన్నాయి బస్సులు ఉన్నాయి ప్రైవేట్ ఆయన ఏం చేస్తాడు ప్రైవేట్ అయినా తన ఛార్జీలు పెట్టుకుంటాడు పీక్ కవర్లో తనకు అవసరమైన ఏరియాలోనే తిప్తాడు ఇప్పుడు నీ కరెంటు రూరల్ ఏరియాలకు ఇప్పుడు ఇవ్వాలనేటువంటి కండిషన్ ఉండదు వ్యవసాయానికి కంపల్సరీగా ఇవ్వాలనేటువంటి కండిషన్ ఉండదు నీకు ఎక్కడైతే లాభం వస్తుందో ఇండస్ట్రీకి ఇస్తేనే లాభం వస్తుంది కాబట్టి ఇండస్ట్రీకి ఇస్తావు నువ్వు ఏ ఏరియాకి ఇస్తే డబ్బులు బాగా వస్తావు ఆ ఏరియాకే ఇస్తావు ఇప్పుడు ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ ఏం చేస్తే ఇక్కడ లాభం వస్తే అక్కడ తిప్తాడు నువ్వు ప్రతి గ్రామానికి తిప్పాలి ఆర్టీసీ తిప్పినట్లు తిప్పమంటే దిప్పడగా బస్సులు ఈ విద్యుత్ కూడా అంతే ఎవరికైతే అవసరం ఎక్కడైతే లాభం వస్తుందో అక్కడ పోతుంది రెండవది ఏం జరుగుతుంది అంటే క్రాస్ సబ్సిడీ ఉంటుందా క్రాస్ సబ్సిడీ అనేటువంటిది ఇక్కడ ఉండదు ఎంతకైతే ఉత్పత్తి అవుతుందో ఉత్పత్తి మీద అదనంగా వాళ్ళకి లాభం కూడా చూసుకొని మనకు అమ్ముతాడు తప్ప అమ్మడమే అమ్మకాలు కొనుగోలే తప్ప సర్వీస్ అనేటువంటిది సేవ లేదా వీళ్ళకు సహాయం చేయాలి అనేటువంటి ఇంకా దృక్పథం ఎక్కడ ఉంటుంది ఖచ్చితంగా ఆ దాన్ని కంప్లీట్గా తీసేస్తారు అప్పుడు రైతులకు నష్టం జరుగుతుంది ఇప్పుడు పేదలకు ఉన్నారు సబ్సిడీ మీద ఇస్తున్నారు కరెంటు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు అది ఉండదు ఇక అప్పుడు వంద యూనిట్ల లోపు కాల్చేటువంటి కుటుంబానికి ఈరోజు నీకు నూట యాభై రెండు వందల రూపాయల బిల్లు వస్తుంది ఆ రోజు ఇప్పుడు ఉత్పత్తి ఖర్చు యూనిట్కి ఎంత ఖర్చు అవుతుంది అని అంటే ఎనిమిది రూపాయలకు ఖర్చు అవుతుంది ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి మనం కొంటున్నటువంటి కరెంట్ పది రూపాయలకు యూనిట్ కొంటున్నాం ఇప్పుడు ప్రైవేట్ పది రూపాయలకు తీసుకొచ్చేసి నీకు ఎనిమిది రెండు రూపాయలకు మూడు రూపాయలకు ఇవ్వడుగా పది రూపాయల కొనుక్కొని వస్తే పన్నెండుకో పదకొండుకో ఇస్తాడు తప్ప అప్పుడు నీకు వంద యూనిట్లు కాల్చేటువంటి గృహానికి వెయ్యి రూపాయల బిల్లు వస్తుంది తప్పకు కూడా వెయ్యి అంతే కదా నీకు సబ్సిడీ ఎక్కడది ఇంకా సబ్సిడీ తీసేస్తాడు కంప్లీట్గా ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అదనంగా భారం పడుతుంది ఇది ఇప్పుడు జనరల్గా వ్యవసాయానికి మీటర్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒప్పుకున్నాడు జగన్ గారు ఒప్పుకొని అక్కడ మీటర్లు పెడుతున్నారు ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం నీవు వ్యవసాయానికి మీటర్లు కనుక మోటార్లకి మీటర్లు కనుక పెట్టకపోతే నీకు అప్పు ఇచ్చేటువంటి అవకాశాన్ని ఇవ్వను అంటుంది తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది నీ అప్పు లేకపోయినా పర్వాలేదు కానీ మా వ్యవసాయానికి ఏ కారణం చేతనైనా కానీ వ్యవసాయానికి మాత్రం మేము మీటర్లు పెట్టామని చెప్పింది అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీటర్లు పెట్టడానికి ఒప్పుకొని అక్కడ వ్యవసాయానికి మీటర్లు పెడుతున్నారు నువ్వు ఆటోమేటిక్గా ఏం చేస్తున్నాడు మీటర్లు ఊరికబెట్టమని అంటే మీటర్లు కాదు మీటర్లు పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా బిల్లు వస్తుంది దాంతోపాటు ఇక్కడ ఇంకా ఏం చేశారు ఒత్తిడి చేస్తున్నారు ప్రభుత్వాల మీద నీకుగా రుణం తీసుకునేటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వమనేటువంటి అయినా తెలంగాణ ప్రభుత్వం నిలబడ్డది అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఈ బిల్లుకి వ్యతిరేకంగా తీర్మానం కూడా చేసింది అంటే రాష్ట్ర ప్రభుత్వాల్ని ఒత్తిడి చేసి అంటే ప్రైవేటు బడా కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చేదాని కోసం కేంద్ర ప్రభుత్వం ఆ ప్రయత్నం రాష్ట్రాన్ని ఒప్పించి మీటర్లు పెట్టించే దానికోసం ప్రయత్నం చేస్తుంది అంటే మీటర్లు అనేది రేపు రేపు ఈజీగా అవడానికి అంటే ప్రైవేట్ రావాలిగా రంగంలోకి దానికి కావాల్సినటువంటి గ్రౌండ్ ఏర్పాటు తప్ప ఇదేదో సేవా దృక్పథంతో ఊరికే మీటర్లు పెట్టి ఊరికే మీటర్లు ఎందుకు కాడ మనకు తెలుస్తుంది కదా నీకు స్టేషన్ల దగ్గర ఆటోమేటిక్గా దేనికి ఎంత వాడుతున్నామని తెలుస్తుంది కాబట్టి అంటే ఒక దుర్మార్గంగా విద్యుత్ రంగాన్ని కంప్లీట్గా బడా కార్పొరేట్ సంస్థలకు అమ్మాలనేటువంటి కేంద్ర లక్ష్యం దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ఒత్తిడి చేస్తున్నా అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ విద్యుత్ రంగంలోకి వస్తాయా తర్వాత జాతీయ సంస్థలు వస్తాయి తర్వాత అంతర్జాతీయ సంస్థలు ఆటోమేటిక్గా ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఒకే గ్రిడ్ కిందికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని అనుసంధానం చేసిన తర్వాత ఇప్పుడు ఏ దేశం నుంచి అయినా డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు టెక్నాలజీ పెరిగే అవకాశం ఉండదా ఉపయోగమయ్యే అవకాశం ఉంటుందా లేకపోతే భారం పడుతుందా ఇప్పుడు ఏ విదేశీ కంపెనీ అయినా లేదా ఏ విదేశీ కార్పొరేట్ కంపెనీ అయినా అదనంగా లాభం వస్తే మన దగ్గర కరెంట్ అమ్ముతాడు తప్ప లేకపోతే ఇక్కడొచ్చి వచ్చి ఇండియాలో ఉండేటువంటి ప్రజానికానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో రాడగా తనకు లాభం ఏంటి అనేటువంటి దాంతోనే వస్తాడు ఆ అవకాశాన్ని కూడా ఇచ్చేదానికోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దాన్ని అర్థం చేసుకొని మనము నిలబడగలం ఇప్పుడు విద్యుత్ రంగంలో ఈ పంచాయతీ మొత్తంలో కరప్షన్ సంబంధించిన పాయింట్ కూడా ముఖ్యంగా ముందుకు వస్తుంది వాస్తవంగా కరప్షన్ లేదా దాంట్లో అసలు ఏ ఏ పాయింట్లో కరప్షన్ ఉంది ఎంతవరకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు కరప్షన్ గురించి మాట్లాడనికో రైతుల గురించి తీసుకొని వచ్చాడు మొత్తం ఎక్కడ ఆపొచ్చు ఎక్కడ అనవసరంగా పోతుంది అనేటువంటి పాయింట్ని తీసుకొచ్చారు అది నిజంగానే కరప్షన్ ఉంది అనుకోండి ఇప్పుడు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్కి ఏమన్నా అట్లా డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారా లేదా ప్రైవేట్ సంస్థల దగ్గర ఉంటున్నారు ఇప్పుడు మన దగ్గర ఎనిమిది వేల ఐదు వందల మెగావాట్లు ఇక్కడ ప్రభుత్వ రంగంలోనే ఉత్పత్తి అవుతుంది మిగిలిన తీసుకొచ్చేటువంటి దాంట్లో వెయ్యి మెగావాట్లు అక్కడి నుంచి వస్తుంది మిగిలిన దాంట్లో ఎక్కడ ఇప్పుడు సోలార్ ఉన్నది సోలార్ ఎక్కడైనా నిజంగానే అట్లాంటిది ఉంటే ఇప్పుడు పలానా రాష్ట్రంలో ఐదు రూపాయలకే ఇస్తున్నారు కరెంటు మీరు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దగ్గర పది రూపాయలకి ఎందుకు అంటే ఆ వివరాలు చెప్పొచ్చు తను మాకేమి అభ్యంతరం లేదు నిజంగా అట్లాంటిది ఏమని ఉంటే కానీ అట్లాంటిది నిజంగానే ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడాలి తప్ప రైతాంగం గురించి మాట్లాడదు రైతులకు ఇస్తేది ఇంత ఈతే సరిపోతుంది అది సరైనటువంటిది కాదు నీకు వాదన నిజంగానే ఉంటే అట్లాంటి అది ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడచ్చు దాంట్లో మనకేం అభ్యంతరం లేదు నిజంగానే అట్లాంటిది ఉంటే కానీ ఈరోజు ప్రభుత్వం మన దగ్గర చూసినప్పుడు ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ ఉత్పత్తి అనేటువంటిది అత్యధిక భాగం కొత్తగా ఏర్పాటయ్యేటువంటి దాంట్లో కూడా ఆ ప్రయత్నం జరుగుతుంది అది అక్కడ ప్రభుత్వ రంగంలోనే పెడుతున్నప్పుడు అట్లాంటిది జరిగేటువంటి అవకాశం లేదు ఒకటి దాన్ని ఆ రకంగా చూడాలి తప్ప ఇదేదో అన్ని కలగాపులగం చేసేసి నిజంగానే విమర్శ ఉంటే లోపాలు ఉంటే ఉంటే ఖచ్చితంగా చెప్పాలి ఇప్పుడు ఇంకో వాదనలు కూడా వస్తున్నాయి కదండి అంటే ఇరవై నాలుగు గంటల కరెంటే ఇస్తలేరు అనే ఆర్గ్యుమెంట్ కూడా చేస్తారు కదా దాని దాని అది కరెక్ట్ అయినా ఏంటి అది వాస్తవంగా ఇరవై నాలుగు గంటలు ఇస్తారా ఇరవై రెండు గంటలు ఇస్తారా పంతొమ్మిది గంటలు ఇస్తారా అనేది కదా మనం అడుగుతుంది ఏంటంటే వ్యవసాయానికి నాణ్యమైనటువంటి కరెంటు త్రీ ఫేస్ కరెంటు రైతాంగానికి వ్యవసాయానికి అవసరమైనంత కరెంటు ఉండాలి ఎక్కడైనా లోపం జరిగిందనుకో పలానా టైంలో ఇవ్వలేదు ఇప్పుడు మాకు గతంలో నల్గొండ జిల్లాలో నగరకల్ ప్రాంతంలో ఒక రెండు మూడు రోజులు ఇబ్బంది వచ్చింది రెండవ పంట సందర్భంగా అక్కడికి వెళ్ళి స్టేషన్ల దగ్గరికి వెళ్ళి రైతాంగం ఆందోళన చేశారు మా కరెంటు సకాలంలో రాకపోతే టైంకు మొత్తం ఉండకపోతే పంటలు పుట్టకొచ్చే దశలో ఇబ్బంది అవుతుంది ఆందోళన చేశారు అది అక్కడ ఏమి లోకల్గా ఉండేటువంటి ఇబ్బంది ఏదో వాటిని సవరణ చేసి ఇచ్చారు నిజంగానే అట్లా జరిగినటువంటి సందర్భంలో లోకల్గా ఇబ్బంది జరిగినప్పుడు ఇవ్వచ్చు ఇబ్బంది ఏముంది అట్లాంటిది మాట్లాడచ్చు దానికి కూడా అభ్యంతరం లేదు అయితే ఇప్పుడు వ్యవసాయానికి రెండు పంటలు లేదా మూడవ క్రాప్ వేసినటువంటి సందర్భంలో కూడా ఆ తగినంత విద్యుత్ ఇప్పుడు రైతాంగానికి అందుబాటులో ఉంది గ్రౌండ్ వాటర్ కూడా ఇప్పుడు తెలంగాణలో వాడకం పెరగడంలో వ్యవసాయానికి కూడా ఇప్పుడు ఇరవై ఐదు లక్షల బోరుబావుల దాకా మన దగ్గర పనిచేస్తాం గతంలో లేవా అంటే గతంలో కూడా ఉన్నాయి కానీ గ్రౌండ్ వాటర్ లేదు ఈ ముఖ్యంగా ఈ నాలుగైదు సంవత్సరాల కాలంలో చూసినప్పుడు సకాలంలో వర్షాలు ఉన్నాయి తగిన కంటే ఇంకా కొంచెం అదనంగా వర్షం వస్తుంది రెండవది ఏం జరిగింది లిఫ్ట్ ఇరిగేషన్లు ఆ లిఫ్ట్లు వెళ్ళేటువంటి దారి పొడుగునటువంటి చెరువులన్నింటినీ నింపేశారు అంటే ఈ మధ్యలో కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో చూసిన కొద్దిమంది యూట్యూబ్ల ముందుకొచ్చి ఛానళ్ళ ముందుకు వచ్చి అసలు ఈ ప్రాజెక్ట్ అన్ని బోగసు వీటి వల్ల అసలు ఉపయోగమే జరగలే అనేది అంటున్నారు మీరు చెప్పేది దానికి ఆపోజిట్ ఉంది ఏది కరెక్ట్ అంటే ఇప్పుడు లెక్కలు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు పంట ఎంత పండింది ఎన్ని బోర్లు నడుస్తున్నాయి వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాడు ఉన్నటువంటి వరి దిగుబడిని తీసుకుందాం మనం ఉమ్మడి రాష్ట్రంలో రెండు పంటలు కలిపి అయిన దిగుబడి కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక పంటలోనే అంతకంటే ఎక్కువ దిగుబడి వస్తుంది ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటిది మన ప్రభుత్వం సేకరణ ధాన్యం సేకరణ ఇరవై ఐదు లక్షల టన్నులు మ్యాక్సిమం సేకరణ చేసింది అంటే ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం అప్పుడున్నటువంటి ఇరవై మూడు జిల్లాల్లో సేకరణ చేసింది ఇప్పుడు ఒక పంటకే కోటి టన్నులు సేకరణ చేయాల్సి వస్తుంది కోటి టన్నులు ఒక పంటకు ఒక పంటకు ఒక పంటకే అన్ని టన్నులు సేకరణ చేయాల్సి వస్తుంది వరి సాగు పెరిగింది వరి సాగు విస్తీర్ణం పెరిగింది అంతే తెలంగాణ వచ్చిన నాటికి ఈ రోజుకు చూస్తే మూడు వందల శాతం వరి సాగు దిగుబడి పెరిగింది ఇది కళ్ళ ముందు ఉన్న లెక్క ఇప్పుడు వాస్తవమైన లెక్క ప్రభుత్వం దగ్గర ఉన్నది సేకరణ జరుగుతుంది ఇప్పుడు నీకు ఏడు వేల కొనుగోలు కేంద్రాలు పెట్టి వరి సేకరణ చేయాల్సి వస్తుంది ఇది వాస్తవమైన లెక్క దీంట్లో ఏం లోపాలు ఉన్నాయని దాని లోపాలు చెప్పండి కొనుగోలు సందర్భంగా లేట్ అవుతుంది ఇప్పుడు పంటల పండక ఇబ్బంది వచ్చిన పరిస్థితి లేదు కొనుగోలు సందర్భంగా లేట్ అవుతుందని రైతులు ఆందోళన చేస్తున్నారు వరి మీరు వెయ్యొద్దు అని ప్రభుత్వం మేము సేకరణ కేంద్రం సేకరణ చేయను అన్నప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు మీరు వరి వేయొద్దు వేస్తే నేను సేకరణ చేయను అని అంటే దిగుబడికి ఇబ్బంది కాదు బోర్లు రీస్టోర్ అయినటువంటి సందర్భంలో విపరీతమైనటువంటి అంటే గ్రౌండ్ వాటర్ పెరిగిన తర్వాత ఆ సాగు ఆటోమేటిక్గా పెరిగింది అంటే పెరగడానికి కారణం ఏంటండి గ్రౌండ్ వాటర్ సకాలంలో వర్షాలు వచ్చినాయి మొదటి అంశం రెండవది ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడు లిఫ్ట్లు ఏవైతున్నావో ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా ఉంది మహబూబ్ నగర్ అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు వనపర్తి ప్రాంతాలలో ఇప్పుడు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఉంది నెట్టెంపాడు ఉంది ఇవి పూర్తి కాలేదు అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం అవి పూర్తి అయిపోయి ఇప్పుడు ఆ దారి పొడుగున ఉన్నటువంటి చెరువులన్నిటిని నింపారు నువ్వు ఎండాకాలంలో కూడా చెరువుల్లో నిండుగా నీళ్లు ఉండేటువంటి పరిస్థితి ఉంది ఆ కండిషన్లో ఆ ప్రాంతంలో ఉండేటువంటి బోర్లు అంటే గతంలో ఏసీ నీళ్లు లేకపోయినటువంటివన్నీ కూడా రీస్టోర్ అయింది దానికి కూడా విద్యుత్తు ఈరోజు ఫ్రీగా ఉంది కాబట్టి వినియోగం జరుగుతుంది అంటే ఈ పరిస్థితి అంటే మనం చూడాల్సినటువంటిది ఏంటంటే ఈ పెరిగినటువంటి పరిస్థితులలో విద్యుత్తు ఇరవై నాలుగు గంటలు అవసరమా అంటే ఇరవై నాలుగు గంటలు అవసరం ఇది నీకు ఇరవై నాలుగు గంటల అవసరం పడుతుంది అక్కడ అవసరమైనప్పుడు వాడతారు నీకు మూడు వందల అరవై ఐదు రోజులు నీకు పంట ఏదో ఒక పంట పంటతానే ఉంటుంది కాబట్టి అంటే ఈ కండిషన్ వదిలేసి అంటే దీంట్లో లోపాలు లేవంటే ఉన్నటువంటి లోపాల మీద మాట్లాడాలి లోపాలు ఏంటండి వాస్తవంగా అంటే ఇప్పుడు మేము అడుగుతున్నటువంటి దాంట్లో ఇప్పుడు పంట పండుతున్నది పండినటువంటి పంట సేకరణలో లేట్ జరుగుతుంది సేకరణ సేకరణ చేస్తున్నారు లారీల ఇబ్బంది వస్తుంది తర్వాత టార్పాలిన్లు ఇబ్బంది వస్తుంది వర్షాలు వచ్చినప్పుడు తడిసిపోతున్నాయి ఈ తర్వాత తరుగు పేరుతో కొనుగోలు కేంద్రాల దగ్గర క్వింటాలకి రెండు కిలోలు మూడు కిలోలు తీస్తున్నారు ఇట్లాంటి వాటి మీద మేము కొట్లాడుతాం రైతు సంఘంగా అట్లాంటి వాటిని ఆపమని అంటున్నాం తర్వాత కొనుగోలు చేసిన తర్వాత బిల్లుల్లో రైస్ మిల్లుకి వెళ్ళిన తర్వాత కూడా ఇబ్బంది పెడుతున్నాం ఇట్లాంటి వాటి మీద మేము కొట్లాడతాం ఖచ్చితంగా అది ఏదైతే బలం అంటే మంచి అంశం జరిగిందో దాన్ని మంచి జరిగిందనే చూడాలి ఇప్పుడు విద్యుత్ సరఫరాలో ఇప్పుడు గతంలో లేదా అంటే కరెంటు లేక పంటలు ఎండిపోయి పుట్టదశలు ఎండిపోయి నెరలు బారి నీళ్ళున్నా ఎండిపోయినటువంటివి ఉన్నాయి ఇప్పుడు కరెంట్ అనేటువంటిది ఉంది కాబట్టి ఆ అట్లాంటి పరిస్థితి రాలేదు ఎక్కడైనా ఒకటో రెండో చోట్ల వచ్చినప్పుడు దాని మీద ఖచ్చితంగా చేస్తాం అది అదొలేసి అంటే ఇప్పుడు మనం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఎక్కడైతే లోపం ఉందో బలహీనత ఉందో దాని మీద మాట్లాడాలి అదే సందర్భంలో ఇప్పుడు రైతు బీమా ఉందనుకోండి బీమాకి సంబంధించినటువంటి దాంట్లో మేము మాట్లాడుతున్నాం బీమా ఎవరికి ఇవ్వాలి కౌలు రైతులకు ఇవ్వాలని అడుగుతాం పోడు వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళ హక్కుపత్రాలు రానటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఇవ్వమని అడుగుతున్నాం ఏజీ లిమిట్ పెట్టారు ఇప్పుడు యాభై తొమ్మిది ఏళ్ళ వరకే పెట్టారు ఆ ఏజ్ ఇప్పుడు తెలంగాణలో ఏంది అత్యధిక మంది అంటే ఎక్కువ మంది పెద్ద మనిషి ఎవరైతే ఇంటి యజమాని ఉంటాడో తండ్రి ఉంటాడో తండ్రి ఉంటే పిల్లల పేరు మీద మార్చుకోరు ఆ తండ్రి ఏజీ అయిపోయి ఉంటుంది ఆయన ఈ బీమా పరిధిలోకి రాడు అట్లాంటి సందర్భంలో ఆ సడలింపులు ఇచ్చేసి బీమా కంపెనీ దగ్గరే కాకుండా వ్యవసాయ శాఖ ద్వారానే చూస్తే వీళ్ళందరూ కూడా ఆ స్కీంలోకి వస్తారు ఇప్పుడు చనిపోతే వెంటనే వారం రోజుల లోపల ఐదు లక్షల రూపాయలు వస్తున్నాయి గతంలో మేము అడిగినప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలకు ఎక్స్గ్రేషి అడిగిన స్కీమ్ బాగుంది ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకే కాదు ఈరోజు సహజ మరణమైనా కరెంట్ షార్ట్తో కొట్టినా యాక్సిడెంట్ అయ్యి చనిపోయినా రైతు యాభై తొమ్మిది ఏళ్లలోపు ఉన్నటువంటి వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు బీమా ఇస్తున్నారు ఇది దాదాపు ఏటా పదహారు వేల మంది దాకా వస్తుంది అది మంచిది కానీ దాంట్లో అదనంగా చేర్చాల్సినటువంటి దాంట్లో ఉన్నటువంటి లోపం ఏంటంటే వాళ్ళకి రావట్లేదు అంటే ఏజ్ దాటిన అరవై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి రావట్లేదు దాన్ని ఇక్కడ ఇంకోటి కూడా చర్చ వస్తుంది ఈ మధ్యకాలంలో రైతు బంధు గతంలోనే మీ పెట్ట మీ రైతు సంఘాలేమో మాకు పెట్టుబడి సాయం కావాలి రైతులకు పెట్టుబడి సాయం అయితేనే రైతులు పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుందని డిమాండ్ చేసిన రైతు సంఘాలలో కొద్ది మంది కొన్ని రైతు సంఘాలు అసలు ఈ రైతు బంధే పోగొసు అని కామెంట్ చేస్తారు అది వాస్తవమేనా వాస్తవంగా చాలా మంది అంటే మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నారు నేను కూడా విన్నాను అయితే వాస్తవం ఏంటంటే రైతు సంఘాలన్నీ కూడా మా రైతు సంఘంతో పాటు అన్ని రైతు సంఘాలు అడిగింది ఏంటంటే ఇన్పుట్స్ ఫ్రీగా ఇవ్వాలి చిన్న సన్నకారు రైతులందరికీ ఇన్పుట్స్ ఫ్రీగా ఇవ్వాలని అడుగుతున్నాం ఎరువులు కావాలి విత్తనాలు కావాలి ఎరువులు కావాలి పురుగు మందులు కావాలి ఇవన్నీ చిన్న సన్నకారు రైతులకు భారం ఉంది గతంలో విత్తనాలు అనేటువంటివి రైతు తయారు చేసుకునేవాడు ఈరోజు విత్తనాలు అనేటువంటివి కొనుగోలు చేయాల్సి వస్తుంది అదంతా భారం అవుతుంది కాబట్టి ఆ రకం ఫ్రీగా ఇవ్వమను స్కీమ్ వేరు పథకం ప్రభుత్వం రైతులు కొట్లాడుతున్నారు అవసరం ఉంది ప్రభుత్వం కూడా తన అవసరం ఉంది కాబట్టి రైతుబంధు తీసుకొచ్చింది దీన్ని మేమేమంటాం అంటే చిన్న సన్నకారు రైతులందరికీ ఇవ్వడం అనేటువంటి ఖచ్చితంగా రైతు బంధు అనేటువంటిది మంచి స్కీము ఉండాలి దాంతో పాటు మేము అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడు ఫామ్ హౌజులు ఉన్నాయి కొద్ది మందికి వంద ఎకరాలు ఉన్నది అనుకోండి వంద ఎకరాలు ఉన్నటువంటి ఆయనకు అది అవసరం లేదు దాన్ని ఆపేయచ్చు తర్వాత మేము అడుగుతున్నటువంటి దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పదహారు లక్షల మంది దాకా కౌలు రైతులు ఉన్నారు వాళ్ళకి అందట్లేదు ఇట్లాంటి స్కీములు ఇప్పుడు రైతు బంద్ కానీ రైతు బీమా కానీ రెండు వేల పదకొండు చట్టం ఉంది యాక్చువల్ గా ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన చట్టం ఉంది దాన్ని తెలంగాణ ప్రభుత్వం అడాప్ట్ చేసుకున్నది ఒక సంవత్సరం లోన్ ఎలిజిబుల్ కార్డులు కూడా ఇచ్చారు వాళ్ళకు కౌల్ రైతులు కౌల్ రైతులకు లోన్ ఎలిజిబుల్ కార్డులు ఇస్తే ఏమైతుందంటే వాళ్ళకు వాళ్ళకు బ్యాంకులు అప్పు వస్తుంది ఆ కార్డు ఆధారంగా వ్యవసాయం చేస్తుంటాడు కాబట్టి అప్పు వస్తుంది అప్పు వస్తే రుణమాఫీ లాంటి స్కీమ్ వాళ్ళకి వర్తిస్తుంది తర్వాత రైతు కాబట్టి రైతు బీమా ఇవన్నీ కూడా వాళ్ళకి వర్తింపజేసేటువంటి అవకాశం ఉంటుంది రైతు బంధు కూడా వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది మా డిమాండ్ ఇట్లాంటి వాటిని ఇప్పుడు ఖచ్చితంగా రైతు సంఘాలు అనుకునే వాళ్ళు రైతు అభిమానులుగా ఉండేటువంటి వాళ్ళు ఇట్లాంటి వాటిని డిమాండ్ చేయలే ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉందా ఏ ప్రభుత్వం ఉందా వీటిని ఖచ్చితంగా ప్రభుత్వాల ముందు ఉంచాలి కానీ రైతు బంద్ వేస్ట్ అని అంటే రైతు బంద్ కోసం కొట్లాడి అదేదో దాన ధర్మానికి వచ్చిందని అనుకుంటారు చాలామంది రైతు బంద్ స్కీమ్ వేరే కావచ్చు ఇప్పుడు కేరళలో ఇంకొక రకంగా ఇస్తాడు హెక్టార్కి గ్రామ పంచాయతీ పదిహేడు వేల రూపాయలు ఇస్తుంది ఒక గ్రామ పంచాయతీ ఇస్తుంది అక్కడ వరి పండించినటువంటి వాళ్ళకు అమ్మిన తర్వాత అదనంగా ఇప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర కంటే కింటాలకి ఎనిమిది వందల రూపాయలు బోనస్ ఇస్తుంది రైతుకి డైరెక్ట్గా అదొక వాళ్ళకి పెట్టినటువంటి స్కీమ్ వేరు కానీ ఇక్కడ ఇప్పుడు ఇన్పుట్స్ కోసం మనం అడుగుతూ వచ్చినాం కొట్లాడుతూ వచ్చినాము వచ్చినటువంటిది ప్రభుత్వం అమలు చేస్తున్నప్పుడు దాన్ని కాదనేటువంటిది అది అంటే దాన్ని అర్థం చేసుకోవడంలో ఉండేటువంటి లోపము లేదంటే ఏదో ఒక రూపంలో మాట్లాడాలి వ్యతిరేకత భావంతో మాట్లాడేటువంటిది తప్ప వాస్తవంగా ఆ స్కీమ్ అనేటువంటిది రైతాంగానికి జెన్యూన్గా వ్యవసాయంలో ఉండేటువంటి వాళ్ళ ఖచ్చితంగా అది ఉపయోగకరమైనటువంటిది థ్యాంక్ యూ వెరీ మచ్ సాగర్ గారు టీటెన్ పిలువగానే వచ్చి ఇప్పుడు కరెంటు టాపిక్గా ఉన్న ఇరవై నాలుగు గంటల కరెంటు సమస్య మీద చాలా చాలా క్లియర్గా చాలా పాయింటెడ్గా చాలా అంశాలు చెప్పారు ప్రజలారా విన్నారు కదా ఇరవై నాలుగు గంటల పంచాయతీలో రైతులు రైతు సంఘాలు అడుగుతున్న ఒకే ఒక డిమాండ్ ఏంటంటే ఇప్పుడు పరిశ్రమలకు ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నారు గృహ వినియోగానికి ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నారు మా రైతులకు వ్యవసాయానికి ఇస్తే తప్పేంది అది కూడా ఇరవై నాలుగు గంటలు ఇస్తే ఇరవై నాలుగు గంటలు వాడుకుంటా బోరు కదా ఆ రై పంటలు కూడా ఎక్కువ నీళ్ళైనా కష్టమే తక్కువ నీళ్ళైనా కష్టమే కాబట్టి ఎంత వాడాలో రైతుకు తెలుసు ఆ సైన్స్ రైతులకు తెలుసు కాబట్టి వాడాల్సినంత వాడతారు కాబట్టి రైతుల మీద చేస్తున్న ఒక రకమైన కుట్ర అనే పాయింట్ చెప్పుకుంటూ వచ్చినారు సాగర్ గారు మరి అది కరెక్టేనా మీరేమనుకుంటున్నారు అట్లనే కొత్త విద్యుత్ చట్టం తీసుకొస్తే మీటర్లు వస్తాయంట మీటర్లు వస్తే కరెంటు బిల్లు గృహ వినియోగానికే వెయ్యి రూపాయలకైనా ఎక్కువ కట్టాలంట అంతేకాదు రైతులకు కూడా కరెంటు బిల్లు కట్టుడి స్టార్ట్ అవుతాయంట ఇది మంచిదేనా అలాంటి విద్యుత్ చట్టం రావాలన్నా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్